బెజవాడలో కబ్జా రాయిలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు పొలాలు స్థలాలు ఇలా దేన్ని వదిలిపెట్టకుండా కబ్జా చేస్తున్నారు. తాజాగా ఏకంగా ఎమ్మెల్యే బోండా ఉమ్మ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చిన్నారి ప్రాణం ఈ కబ్జా రాయిళ్లపై ఆధారపడి ఉంది. అక్రమాలకు కేరా ఫట్రస్ గా విజయవాడ మారుతుంది. స్థలాల రేట్లు పెరిగిపోవడంతో అక్రమార్కులు కనిపించే ఇళ్లు పొలాలు ఫ్లాట్లను కబ్జా చేస్తున్నారు. విజయవాడకు చెందిన సుమశ్రీ మాధవశెట్టి శివకుమార్లకు చెందిన ఫ్లాట్ పై కన్నేశారు అక్రమార్కులు. గత కొంతకాలంగా శివకుమార్ సుమశ్రీలు విడివిడిగా ఉంటున్నారు. వారి కుమార్తె సాయిశ్రీ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతోంది. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కు వెళ్లి వచ్చేసరికి సాయిశ్రీ పేరుపై ఉన్న ఫ్లాట్ ను కబ్జా చేశారు అక్రమార్కులు. పైగా ఎమ్మెల్యే బొండా ఉమ్మ మనుషులమని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు ఆమె తల్లి సుమశ్రీ. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా వారు పట్టించుకోలేదని చెబుతున్నారు. పాపకు క్యాన్సర్ ముదురుతుండటంతో చికిత్స కోసం సుమారు 35 లక్షల రూపాయలు అవసరమవుతాయి. విజయవాడలోని ఫ్లాట్ ను అమ్మి కూతురికి వైద్యం చేయించాలని భావించింది ఆ తల్లి. కానీ తమ ఫ్లాట్ కబ్జాలో ఉందని తెలియడంతో షాక్ గురైంది. ఫ్లాట్ పాప పేరుపై ఉందని వెంటనే ఖాళీ చేయాలని కబ్జా చేసిన వారిని అభ్యర్థించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిని ఖాళీ చేసేది లేదని, తాము ఎమ్మెల్యే బొండా ఉమ మనుషులమని, తమను పోలీసులు కూడా ఏమీ చేయలేరని గడ్డన్ రవి అనే వ్యక్తి బెదిరిస్తున్నారని సాయిశ్రీ తల్లి ఆరోపిస్తోంది. నేను ఎప్పుడు చూడలేదు, ఎవరో గడ్డం రవి అంట, రవి అని చెప్పేసి ఇద్దరు ఇంకెవరినో కుమార్ అంట వాళ్ళని పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళ పేర్లు కూడా నాకు ఐడియా లేదండి, అసలు ఎవరో కూడా నాకు తెలియదు. నేను చేయలేదండి, నేను ఇప్పుడు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అయ్యా ఏంటో మీ పేరు చెప్పి మమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నారు, మీరు ఏ న్యాయం చేస్తారని కలవాలని చెప్పేసి అనుకోండి. ఇప్పటి వరకు నేను కలవలేదు, ఆయన సైడ్ నుంచి కూడా నాకు ఏ స్పందన లేదు. నా పేరు చెప్పి ఎవరమ్మా, మరి నిజంగా ఆయనకి సంబంధం లేకపోతే నన్ను అడగాలి కదండి, ఎవరమ్మా బెదిరిస్తున్నారు, ఎవరినో ఒకరు పంపించాలి కదా, ఆయన కూడా నాకు ఏ న్యాయం చేయట్లేదు. ఇది నేను సిపి గారి దగ్గరికి వెళ్తానండి, నేను సీఎం గారి దగ్గరికి కూడా నేను వెళ్ళి నా కూతురు న్యాయం, నా బిడ్డ ప్రాణాలు కాపాడమని చెప్పేసి అందరినీ అడుగుతాను, నాకు ఏ న్యాయం చేస్తారు, అదేమో నా బిడ్డ ప్రాణాలు కాపాడుతారో లేదో, ఇట్లానే చచ్చిపోమండి, ఇది మా పరిస్థితి. సాయిశ్రీ ఆస్తికి గార్డియన్ గా ఉన్న తండ్రి శివకుమార్ గతంలో బోండా ఉమ్మ అనుచరుడుగా ఉండేవాడని సుమశ్రీ చెబుతోంది. వీరంతా కలిసి కబ్జా ప్లాన్ చేశారని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ హౌస్ తీసుకుని 2007లో తీసుకున్నాము. పాప పేరుని రిజిస్ట్రేషన్ అయింది, వాళ్ళ ఫాదర్ గార్డియన్ గా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు పాపకు ట్రీట్మెంట్ చేయను అని చెప్పేసి అతను తప్పించుకుని అప్స్కాండ్ అయ్యి తిరుగుతున్నాడు. హాస్పిటల్లో పంపించి కూడా మమ్మల్ని మోసం చేసి పారిపోయాడు. ఇప్పుడు అతను ఏంటంటే బోండం ఎమ్మెల్యే గారు నా ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళిద్దరు గతంలో ఎప్పుడో ఫ్రెండ్స్ అంట. ఇప్పుడు ఆయనకు అప్పచెప్పేశాను, ఆ ఇల్లు నీది కాదు, నీకు సంబంధించి లేదు, నీ బిడ్డ నువ్వు సస్తారో బతుకుతారో అని చెప్పేసి అతను వదిలేశాడు. అమ్మ నా పరిస్థితి ఇది అని చెప్పేసి ఇంటికి వచ్చరికి వేరే ఎవరో ఇద్దరు కబ్జా చేసి ఉన్నారు. నా పరిస్థితి ఇది అమ్మ, నా పిల్ల పరిస్థితి ఇది, మీరు ఖాళీ చేయండి, ఇంట్లోకి వెళ్తా నేను అని చెప్పేసి అంటే వాళ్ళు జెంట్స్ ఇద్దరు ముగ్గురిని పిలిపించి నా మీదకి వచ్చి మేము ఎమ్మెల్యే గారి తాలూకా, బోండ అమ్మ గారు ఎమ్మెల్యే గారి తాలూకా మీకు అనుచరులు, మేము నువ్వేం చేయలేము, మమ్మల్ని ఖాళీ చేయించలేవు, ఇంట్లోకి నీకు సంబంధం లేదు, ఇల్లు మాకు ఎప్పుడు అమ్మేశారు, ఈ ఇల్లు మాది అని చెప్పేసి వాళ్ళు కబ్జాగా కూర్చొని ఉన్నారండి. విషయం తెలియటంతో వైసీపీ నేతలు సాయిశ్రీ తల్లికి సపోర్ట్ గా పోరాటం చేస్తామంటున్నారు. అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు అదే పద్ధతిలో ఇంత గుండాగిరి చేసి పోలీసులు మేనేజ్ చేసి కేసు కూడా కట్టకుండా చేసేటువంటిది, మహిళ లోకానికి మచ్చ తెచ్చేటువంటి పద్ధతిలో టీడీపీ వ్యవహరిస్తా ఉంది. ఆ మచ్చని పోగొట్టుకోవాలంటే ఇమీడియట్ గా కేసు కట్టండి, ఎవరైతే గనక దౌర్జన్యంగా లోపల ప్రవేశించారో బయట పెట్టమనండి. సివిల్ నేచర్ అయితే కనుక కోర్టులు తెలుసుకోమన్నాం, కానీ ఇది క్రిమినల్ నేచరు. ఆ పాప మైనర్ బాలిక పేరు మీద ఉండేటువంటి దానికి ఇవాళ ఏ రకంగా కొనుగోలు చేస్తారు, లేకపోతే కనుక అద్దెకుంటారు అనేటువంటి కూడా అడుగుతా ఉన్నాం. ఇది స్పష్టమైనటువంటి పద్ధతిలో ఇది దౌర్జన్యం చేసినటువంటి కేసు. పాపకు వెంటనే వైద్యం చేయించకపోతే ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఎలాగైనా తమ ఇంటిని కబ్జారాయుల నుంచి విడిపించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది పాప తల్లి.